ఇట్టకేలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్ కు చేరుకుంది. ప్రస్తుతం మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఉన్నాము. విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇదంతా కూడా ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతికతో రూపొందించబడ్డటువంటి ట్రైన్. ఇది హైదరాబాద్ కాచిగూడ నుండి నేరుగా బెంగళూరు యశ్వంతపూర్ వరకు కూడా ప్రయాణం చేస్తారు. ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి ప్రయాణం చేసినటువంటి ఈ ట్రైన్ లో దాదాపుగా మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి చాలా మంది కూడా దీంతో ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రయాణికులంతా కూడా పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు కాచిగూడ నుండి బెంగళూరుకు చేరుకోవడానికి దాదాపు 8.5 గంటల సమయం మాత్రమే పడుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, మేడం ఎట్లుంది ఈరోజు ట్రైన్ స్టార్ట్ అవ్వడం, ఎట్లా అనిపిస్తుంది? Sir, we are feeling very exciting because most facilities are there. So we feel like this is we are traveling in aeroplane. So kids also very enjoying. ఇక్కడ నుంచి వచ్చారండి మీరు? ఇక్కడ నుంచి మేము మహబూబ్ నగర్ రెయిన్బో స్కూల్ స్టాఫ్ సార్. కిడ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ లైక్ దిస్ ఇస్ ఏరోప్లేన్, వి ఆర్ గోయింగ్ ఇన్ ఏరోప్లేన్. సో ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ నరేంద్ర మోడీ ఫర్ గివింగ్ ఫర్ ఇండియా ఆల్సో లైక్ అమెరికా లాగా ఫీల్ అవుతున్నాం మనం కూడా. చూస్తున్నాం వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ట్రైన్ లేదు. బెంగళూరు వెళ్ళాలంటే మాత్రం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ ట్రైన్లో వెళ్తే మాత్రం దాదాపు 8.5 గంటల్లో కూడా దీన్ని చేరుకునే విధంగా ఉంటుంది. మన దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, మేడం ఎట్లుంది? మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇట్లా ఈ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మేడం? చాలా బాగుందండి. ఈ ఎగ్జాక్ట్గా ఉంది, ఎయిర్ప్లేన్ ఎక్కిన ఫీలింగ్ ఉంది. చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళకు టైం చాలా సేవ్ అవుతుంది. నరేంద్ర మోడీ సిస్టమ్ వందే భారత్ పెట్టి చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్. స్కూల్ నుండి వచ్చాము, స్కూల్కి కూడా మీరు మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వన్స్ అగైన్ వీఆర్ గివింగ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా చాలామంది కూడా మనతో మాట్లాడాలనుకున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, మేడం ఎట్లుంది? అంటే ఇదంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి శుభపరిణామంగా కూడా చెప్పొచ్చు. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మనం ట్రైన్లో ప్రయాణిస్తున్నాం? ఇదంతా కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఫుల్ ఏసీడీగా కూడా ఉంది, ఆటోమేటిక్ సిస్టమ్ అంతా కూడా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సూపర్బ్గా ఉందండి. మేము గవర్నమెంట్ బయస్ కాలేజీకి వెళ్ళాము. ఫ్లైట్ కన్నా చాలా బాగుంది. ఇండోర్ ఫ్లైట్ ఎక్కాము మేము ఆల్రెడీ 5 టైమ్స్. చాలా సూపర్బ్. ఓవరాల్గా మొత్తంగా పిల్లలతో సహా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎట్లుంది ఈ ట్రైన్? ఎట్లుంది ఇదంతా? ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో ఇలాంటి ట్రైన్ మన మహబూబ్నగర్లో కూడా ఎక్కడా లేదు. ఎట్లా అనిపిస్తుంది? I'm feeling so excited. I'm also stressed to riding in Vande Bharat Express. I never expected this. I will travel in a Vande Bharat Express. I'm thankful for development of railway department. థ్యాంక్ యూ. అంటే ఇదంటే చాలా ఫ్లైట్ ఎక్కినంత ఇది అనిపిస్తుంది, ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. చాలా ఇది అనిపిస్తుంది మాకు. స్పెషలిస్ట్ అన్నీ బాగా ఉన్నాయి. తొందరగా సేమ్ కూడా సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్. లాంగ్ వెళ్ళడానికి కూడా ఇది తొందర వెళ్ళడం సేవ్ అవుతుంది. చూస్తున్నాం, ఓవరాల్గా చూస్తున్నాం ఇదంతా కూడా. అంటే మనం కూడా బిగ్ టీవీ ద్వారా ఈ యొక్క ట్రైన్ యొక్క ప్రత్యేకతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి డోర్స్ అన్ని కూడా లాక్ అయిపోతే మాత్రం ఎక్కడ కూడా ఇది ఆగదు. ఓన్లీ ఎక్కడైతే నిర్దేశింపబడ్డటువంటి గమ్యాల్లో మాత్రమే ఇది ఆగుతుంది. మన దగ్గర మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, మేడం ఎట్లుంది? మేడం మా స్టూడెంట్స్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యి ఉన్నారు. ఆల్మోస్ట్ 2-3 డేస్ నుండి అయితే దీని గురించి ఆలోచిస్తున్నారు అనమాట. మా అబ్బాయి అయితే అబ్బా చెప్పలేను ఇంకా. ప్రతి వర్క్కి కూడా ఎప్పుడు వెళ్తున్నాం అని మార్నింగ్ నుండి అంటూనే ఉన్నాడు. ఇట్స్ ఆల్ ది ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్, వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అయితే బాగున్నది. మొత్తంగా ఓవరాల్గా పిల్లలంతా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ట్రైన్ ఇంతకుముందు ఎక్కడం కానీ మహబూబ్ నగర్ మీదుగా ఇలాంటి ట్రైన్ ప్రయాణం చేయడం కానీ ఎక్కడ జరగలేదు. ఇది దాదాపు అంటే రేపటి నుండి ఉదయం 5.5 గంటల ప్రాంతంలో కూడా కాచిగూడ నుండి బయలుదేరి బెంగళూరుకు వెళ్తుంది. అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అక్కడ చేరుకుని అక్కడ నుంచి రిటర్న్ తిరిగి మళ్ళీ ఇక్కడికే హైదరాబాద్కు చేరుకునే విధంగా కూడా ఈ ట్రైన్ను రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర ఇంకా చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. సీటింగ్ కెపాసిటీ అంతా కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా బెర్తులు అనేవి కనిపించవు, మొత్తం కూడా సీట్స్ మొత్తం కనిపిస్తాయి. సార్ చెప్పండి సార్, ఎట్లుంది సార్? సార్
ఈ అనుభూతి మర్చిపోలేను సార్. మేము ఈ జనరేషన్లో ఉండడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎక్కడో ఫారెన్లో, స్పెయిన్లో, ఫ్రాన్స్లో, బ్రిటన్లో ఉండాల్సిన ట్రైను మన ఇండియాకి ఇంత తొందరగా వస్తుంది అని మేమైతే అనుకోలేదు. ఏ ముసలితనంలోనే వస్తుంది అని అనుకున్నాం, కానీ ఈ 2023లోనే దృగ్విషయాన్ని మేము చాలా కళ్ళతో చూస్తున్నాం, ప్రయాణిస్తున్నాము, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇదంతా కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ ఇండియానంతా కూడా ఇంత కొత్తగా రూపుదిద్దుతున్నాడు మహాయోగికి. అందరూ కూడా కృతజ్ఞులై ఉండాలి. ఓవరాల్గా ఇది మొత్తంగా ఈ ట్రైన్కు సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి మాత్రం చాలా ఆనంద క్షణాలుగా కూడా దీన్ని తీసుకుంటున్నామని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెజర్గా ఇక్కడ రేపటి నుండి ఓవరాల్గా కంటిన్యూస్గా ఈ ట్రైన్ రన్ అవుతుంది. ఒక్క బుధవారం రోజు మాత్రమే ఇది మినహాయించి మిగతా అన్ని రోజులు కూడా రెగ్యులర్గా ఈ ట్రైన్ను నడిపించేందుకు కూడా అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే మోడీ అయితే దీన్ని ప్రారంభించడం, ముఖ్యంగా ఇప్పటికైతే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది వందే భారత్ ట్రైన్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్నగర్ నుండి.